మాకు రాయి పని అక్కడ డిమాండ్ అయిపోయింది. ఇంతకు ముందు ఇట్లా ఉండేదా? ఇంతకు ముందు లేదు. చంద్రబాబు పనులు ఉండేదా? అయితే ఎక్కువగా ఉన్నది. ఇది నాలుగేళ్ల నుండి పనులు లేవు. అయితే మాకు పనులు నయంగా లేదు. ప్రస్తుతానికి ఏం పని చేస్తుంటారు? ప్రస్తుతానికి ఏదో చైజరై పడి కొట్టుకోవడం, జీవనాధారం కోసం కూడా దొంగట్లోనే కొట్టుకోవాలి. ప్రస్తుతానికి వైసీపీ పాలన అయితే ఎలా ఉంది? వైసీపీ పాలన అంటే అభివృద్ధి ఏమి అంతగా కనిపిస్తూ ఉండలేదు. రోడ్లు కొలాయిలు కాలువలు అంతా ఉందా? కొలాయిలు కాలువలు అంతా టీడీపీ ప్రభుత్వంలో ఏమి ఉంది? ప్రస్తుతానికి ప్రభుత్వం ఏం పునాదులు కానీ వేయలేదా? పునాదులుగా ఏమి వేయలేదు. ప్రారంభించలేదు ఏం పనులు కానీ. ప్రస్తుతానికి వాలంటీర్ వ్యవస్థ ఎట్లా ఉంది? వాలంటీర్ వ్యవస్థ ఏం చేస్తారు? ఉండే వాళ్ళకే వాళ్ళకి అయిన వాళ్ళకి ఇండ్లు ఇస్తారు, వేరే వాళ్ళకి ఊరు. ఊర్లో పేదలందరికి ఇల్లు అందిస్తామరా? ఎక్కడ అందిస్తామన్నారు? 15 వస్తాను నేను ఇల్లు ఎక్కడ అందిస్తామంది? ఎంతమందికి ఒక అందాజుగా ఎంతమందికి అందింటుంది? అందాజుగా 40 ఇండ్లు వచ్చింది. ఉన్నోళ్ళకి అందిస్తున్నారు, పేదలకు అందిస్తున్నారు? వాళ్ళకి అందిస్తున్నారు. ఒక ఇల్లు కాక 2 ఇండ్లుగా పెడుతున్నారు. అయితే స్థానిక నేతలు కానీ అధికారులు అడిగినారు, ఎందుకు ఇల్లు చేస్తాను? అడిగినాము, ఆ ప్రభుత్వంలో వచ్చింది, ఈ ప్రభుత్వంలో రాదు. ఉన్నోళ్ళకి 2 ఇల్లు ఇట్లా వస్తుందంట? వాళ్ళు రూలింగ్ లో ఉన్నారు కదా, వాళ్ళు కలిపి చేసినారు, వాళ్ళకి వస్తుంది. గెలుపు చేయాలని లేదు. అయితే మీరు ఓట్లు వేసి వాళ్ళు గెలిపించుంటారు కదా? అయితే వేసినారు, వేసి లాభం లేదు. దానికి సర్పంచ్ బాగానే పనిచేస్తున్నారా? మీకు సర్పంచ్ పర్వాలే. వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ సచివాలయం వ్యవస్థ అదే వాళ్ళకి ఐదు వాళ్ళకి చేస్తున్నారు. ఇప్పుడు మీ సమస్యలు ఏమైనా అంటే సచివాలయం పొద్దు పరిష్కరిస్తారా? ఏం పరిష్కరిస్తారు? ఏమన్నా అర్జీ ఇస్తే కాడికి ఎత్తి పారేస్తారు. ఇప్పుడు ఎవరి హయాంలో అయితే కుప్పం అభివృద్ధి జరిగింది? చంద్రబాబు 35 ఏళ్ళలో జరిగిన అభివృద్ధి కుప్పం, కుప్పంలో వైసీపీ మాత్రమే అభివృద్ధి చేసిందని చెప్తాను. ఎక్కడండి, ఇక్కడ వాటర్ వస్తుంది, ఫిల్టర్ వాటర్ 2 రూపాయలకి ఆయన వేస్తే ఫిల్టర్ కొట్టుకుపోతూ ఉంటుంది. దాని అంతా అక్కడంతా అవంతా కూడా నిలిపేసినారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత నిలిపేసినారా? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే నిలిపేసింది. గ్రామంలో నీటి సమస్య అయితే ఉందా? నీటి సమస్య లేదు, నీటి సమస్య బాగానే ఉంది. నీరు అయితే మీకు అందడం లేదా? నీరు అయితే ఫిల్టర్ వాటర్ అందరూ ఉండదు. మామూలుగా వ్యవసాయం చేస్తుంటారు కదా మీరు, దానికి నీళ్ళు అయితే ఉందా అందుబాటులో? అందుబాటులో వర్షాలు పడింది ఉంది. అయితే చంద్రబాబు హయాంలో కుప్పం అయితే ప్రాంతం అభివృద్ధి జరిగిందా అధికంగా, లేకపోతే వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగిందా? టీడీపీ ప్రభుత్వంలోనే ఎక్కువ డెవలప్ జరిగింది. అది స్థానికంగా ఇటీవల మీకు ఎలక్షన్ సర్పంచ్ ఎన్నికలు కానీ ఎంపీటీసీ ఎన్నికలు కానీ జరిగింది, అందులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎందుకు ఓడిపోయినారు? తెలుగుదేశం పార్టీలో ఓడిపోయినారు అంటే వీళ్ళు వాలంటీర్లు పెట్టినారు, వాలంటీర్లు ఇళ్ళతో పోయి మీకు ఓట్లు కట్ చేస్తాము, ఓట్లు లేకపోతే ఇట్లా అని చెప్పి కొంచెం ఇది చేసి వాలంటీర్ల ద్వారానే వైసీపీ అభ్యర్థులు గెలిచినారా? అంతే. అయితే నెక్స్ట్ జరిగిపోయే ఎన్నికలు ఎవరు గెలుస్తారు కుప్పంలో? కుప్పంలో ఎమ్మెల్యే అభ్యర్థి, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఖచ్చితంగా గెలుస్తారా కుప్పంలో? గెలువరు, ఖచ్చితంగా గెలుస్తామని ధీమార్థం చేస్తాను. సార్ నేను నిరుపేదోడే, ఏమే నేను నా ఇల్లును కావాలంటే ఛాలెంజ్ చేస్తాను. టీడీపీనే పక్క కుప్పంలో. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతుందా? ఎగురుతుంది రాష్ట్రంలో ఖచ్చితంగా. 175 స్థానాలు రాష్ట్రంలో వైసీపీ కైవసం చేసుకుంటుంది అంటున్నారు. 175 అక్కడ సార్ చెప్పుకున్నాం మొన్న ఎలక్షన్ జరిగింది, 3 తవన్లో 1 తవన్లో గెలిచినారా? ఎమ్మెల్సీ ఎలక్షన్లో చదువుకున్నలో కదా ఓట్లు వేసినారు, మా ఇంట్లో పేదోళ్ళు ఎవరు వేయలేదు కదా. రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలు ఎట్లుంది? నిరుద్యోగుల సమస్యలు అంటే ఏడాది చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఏమిలేదు. ముఖ్యంగా కుప్పంలో ఎట్లుంది సమస్య అయితే, నిరుద్యోగుల సమస్య అయితే చాలా ఎక్కువ ఉంది. ఉద్యోగాలు ఇస్తానరా? లేదు. ఇంటింటికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇంటింటికి అదే 5000 రూపాయలు వాలంటీర్లు పెట్టినాడు కదా ఊరికి 10 మనిషిని, 5000 రూపాయలు జీతము, 5000 రూపాయలు జీతంతో వాలంటీర్ వాళ్ళు సంసారమే చూసుకున్నా. ఇప్పుడు ఉండే రేట్లకి గ్యాస్ ఎంత పోయింది? చంద్రబాబు హయాంలో ఏం అభివృద్ధి చేసినారు? చంద్రబాబు ప్రభుత్వంలో నీళ్ళ ట్యాంకర్లు కట్టినారు, కాలనీళ్ళు ఇచ్చినారు, రోడ్లు వేపించినారు, ఏమి ఓల్పించినాయి. అప్పట్లో వైఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 500 ఏమో ఉండింది, 1000 చేసినారు, 1000 నుంచి 2000 చేసినారు. ఏమే రేట్లు నార్మల్గా ఉండింది నిశ్చేస్తారంతా, అవంతా 1-2 డబుల్ అయిపోయింది కదా. ప్రస్తుతానికి అయితే చంద్రబాబు పాలనే బాగుందంటారు? చంద్రబాబు పాలనే బాగుంది. రాబోయేది ఎవరంటారు? రాబోయే చంద్రబాబే.